అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శరణ్య సాయి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి. ఇప్పుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు చూసుకుందాం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 2 కట్టల గోంగూరను తీసుకున్నాను. ఇది 1 గంట సేపు కడిగి పెట్టుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను. 2 ఆనియన్స్, 15 వెల్లుల్లి రెబ్బలు, 15 వట్టిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1.5 టీ స్పూన్ ధనియాలు. ఈ టీ స్పూన్తో నా మెజర్మెంట్ తీసుకున్నాను. కావలసినంత సాల్ట్. ఇప్పుడు మనం పచ్చడి కోసం 1 పొడి తయారు చేసుకోబోతున్నాము. దానికి కావలసిన పదార్థాలు 1 వట్టిమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు. ఈ 4 మనము డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకోబోతున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాము. అందులో పొడి కోసం మనం ముందుగా 1 వట్టిమిరపకాయలని వేయించుకోబోతున్నాం. అది కూడా నూనె లేకోకుండా డ్రై రోస్ట్ చేసుకోబోతున్నాం. నేను సిమ్లో పెట్టుకున్నానండి, సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. 1 వట్టిమిరపకాయలు దూరగా వేగిపోయాయి. ఇవి మనం 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవి కూడా దూరగా వేగిపోయాయి, వీటిని కూడా సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. కొద్దిసేపు వీటిని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఈ గ్యాప్లో అవి చల్లారే లోపల మనము ఆనియన్స్ని, తెల్లబాయల్ని, గోంగూరని వేయించుకుందాము. ముందుగా తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ని వేసుకొని దూరగా వేయించుకుందాము. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాము. ఇవి కూడా సపరేట్గా 1 బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం తెల్లబాయల్ని కూడా వేయించుకుందాము. వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. తెల్లబాయలను లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కూడా 1 బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకుందాం. తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు మీ రుచికి సరిపడినంత మీరు వేసుకోండి. బాగా దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి. ఇది ఇంకా టైం పడుతుంది దగ్గర పడడానికి. గోంగూర అనేది మగ్గిపోయిందండి, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. సో ఇదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పదార్థాలన్నీ చల్లగైపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాము. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చపచ్చగా ఉంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్, తెల్లబాయలు ఫ్రై చేసుకున్నవి, అలాగే చల్లార్చుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా మిక్సీ పట్టుకుందాం.
ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పచ్చడికి మనము తాలింపు వేసుకుందాం ఇదే pan లోకి మనం ఇప్పుడు 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము తాలింపు కోసం ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాము ఇప్పుడు మనం ఇందులోకి ఆవాలు తగినన్ని తగినంత జీలకర్ర కొన్ని మినపప్పు ముందుగానే చెప్పాను కదా 15 వెల్లుల్లి రెబ్బలు అని అందులో కొన్ని తీసి పెట్టుకున్నాను తర్వాత కోసం సో ఇవి వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు వేసి ఇప్పుడు ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి తాలింపు దోరగా వేగిపోయింది ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని దీంట్లోకి వేసి వేయించుకుందాం బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపులో అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము